హలో ఆ చెప్పండి చెప్పండి నేను బయట ఉన్నాను వచ్చినా మాట్లాడదాం రేయ్ ఆ సంగతిని చూస్తామరా సరే రేయ్ వెళ్ళరా వెళ్ళరా ఆ సంగతిని చూద్దాం త్వరగా వెళ్ళరా ఆ ఇక్కడే రోడ్డు మీద ఉన్నాను చెప్పండి వినిపిస్తుంది చెప్పండి రే 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 అరే అరే నా పర్సరా రే నా పర్సరా రే 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 ఏమైంది అన్న కొట్టి తీసుకెళ్ళిపోతున్నాడు అన్న వండి ఒకసారి ఇవ్వండి పట్టుకుంటాను అన్న తొందరగా వెళ్ళు అన్న తొందరగా వెళ్ళు అన్న వెళ్ళిపోతున్నాడు అన్న ఏంటి ఇంకా రాలేదు ఏపడి ఇది కూడా ఇంకా రాలేదు ఏమైంది ఒకడు బయట తీసుకెళ్ళాడు అన్న ఇంకా రాలేదు వాడు మనవాడే ఫోన్ ఫోన్ చేసి రమ్మని చెప్తాను ఇవో చేయండి మీరేం కంగారు పడుతుంది అలాగే అలాగే హలో ఫోన్ కలిసిందా ఆ బాబు బాబు పోనీ పోనీ రే రే నా ఫోన్ కూడా కొడుకుంటున్నా రే 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 నా ఫోన్ రే ఏడు జరిగిందా నా అరితనా ఒకడు వచ్చి నా ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు ఫస్ట్ ఒకడు వచ్చాడు పర్స్ పట్టుకెళ్ళాడు ఇంకొకడు వచ్చాడు ఫోన్ పట్టుకెళ్ళాడు ఇంకొకడు వచ్చాడు బైక్ పట్టుకెళ్ళాడు వీళ్ళు ముగ్గురు ఒకటే అనుకుంటున్నారు ఏంట్రా ఏలేదన్న వాళ్ళు ఏం జరిగింది ఒకడు వచ్చి పర్సు కొట్టుకెళ్ళాడన్నా ఎప్పుడు ఇప్పుడే తర్వాత ఏమో బైక్ ఫోన్ కొట్టుకెళ్ళారన్నా బైక్ పర్సు ఫోన్ అవునన్నా అయితే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అయి ఉంటారు ఎక్కడ ఉంటారన్నా వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలుసు నీ బైక్ సరేనా అరే ఈరోజు ఎవరి దవరకు కట్ చేయాల్సిందే ఎవడొచ్చినా సరే వదలమాకండే రేయ్ ఎవడో వస్తున్నా చూడరా పదండ్రా ఆగుపోయా మరీ అంత స్పీడ్ వద్దు యాక్సిడెంట్లు అయిపోతాయి ఎవడరా మీరు ఏంటి గొడవ మేము ఎవరమో తెలీదా రోడ్డు మీద పోయే వాళ్ళని ఆపి ఏంటి న్యూసెన్స్ అరే మామా మనం గమనించలేదు కానీ ఫిగర్ కత్తిలే ఉందిరా ఒళ్ళెలా ఉందిరా పోలీసు చెప్తే బొక్కలే వేస్తారు మా మీద పోలీస్ కంప్లైంట్ అంత లేదు ఇంకో మాట చెప్పు రే ఇదంతా కాదు కానీ నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి బయట నా దగ్గర ఏమున్నాయి రే మనకు కావాల్సింది అది కాదురా ఈ డబ్బు వెళ్దాం పదండి ఛీ ఇదంతా నీ మూలంగానే జరిగింది సినిమాకు వద్దంటే తీసుకొని వచ్చావు ఛీ నీ వల్ల నాకు 500 బొక్క ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను ఇలా కాదురా కొత్తదైనా కొట్టాలిరా మామూలు కాదు వన్ టౌన్ బీసెంట్ రోడ్డు ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు నలుగురు నాలుగు టార్గెట్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోవాలి ఇక్కడ నుంచి వేరే వేరే సెంటర్లకు వెళ్దాం అవునరా ఒక్కళ్ళు ఒక్కో సెంటర్కి వెళ్దాం రేపటి నుంచి బెంచ్ సర్కిల్కి వెళ్తాను రా రేపటి నుంచి నేను నేలమాల సెంటర్ వెళ్తారా నేను వన్ టౌన్ పోతాను వన్ టౌన్ వెళ్తా నేను బీసెంట్ రోడ్ వెళ్తాను సరే రా అన్న చూసావా ఎన్ని పర్సులు కొట్టేశాము అరే ఎన్ని పర్సులు కొట్టామనేది కాదురా ఇందులో క్యాష్ ఎంత ఉందన్నది ముఖ్యం అర్థమైందా చుట్టు కాగితాలు తప్ప ఏమి లేవు అరే మనకు కావాల్సిన పిచ్చి కాగితాలు కాదురా ఇవి ఇవి కావాలి అన్నా కరెక్ట్గా చెప్పావన్నా వీటితో ఇంకా పని లేదన్నా అయితే కాల్చేద్దాం Ba-da-b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 a
మూడు పర్సలు కొట్టుకొచ్చాను. పర్సేవు ఇందులో ఏమన్నా చూడరా? ఏ సెంటర్లో కొట్టావు? ఎలా మన సెంటర్ ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత అక్కడ కూడా పర్సులో డబ్బులు పెడతలేదురా. అవునన్న. ఏ పర్సు కొట్టుకొచ్చారా? ఇది ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు అన్న. సాయంత్రం కిచిడికి వచ్చినాయి. ఈ డబ్బులు కిచిడికి ఏం సరిపోతారా? మంచి పర్సు కొట్టాలన్న ఈసారి. దీంట్లో ఏదో కొద్దిగా ఉన్నాయి. దేంట్లో చూసినా ఇయ్యే కార్డులు ఉన్నాయి. సాయంత్రం మందుకు కూడా వచ్చలేవుగా. ఏంట్రా ఇంత ధైర్యంగా మా అడ్డాకి వచ్చావు? రేయ్ ఎన్ని అడ్డంకలైనా ఏ అడ్డాకైనా దాటి వచ్చేవాడే రే కిషోర్ అంటే. ఎంత ధైర్యంగా వచ్చావు? మా పేట వాళ్ళతో పెట్టుకుంటే ఏమైతే తెలుసా? అరే ఏ పేట రా, కొత్త పేట, మల్లికార్జున పేట, ఇంటి పేట, హనుమాన్ పేట, బావాజీ పేట, లబ్బి పేట, ఆర్ఆర్ పేట, గవర్నర్ పేట, అరండాల పేట, సూర్యారావు పేట, సీతన్ పేట, ఏ పేటకైనా సరే వస్తా, తప్పు చేస్తే తాట తీస్తా. రే వీని మాట్లాడకుండా బాధ ఏంట్రా? ఆ దెబ్బకు వచ్చావు ఇప్పుడేంటి? అరే మీ వల్ల కాదురా.